పెద్దమ్మ ఇగో రొయ్యలు. ఎక్కడికిరా రొయ్యలు? మా చెరువులో పట్టాం పెద్దమ్మ. ఎక్కడికి వెళ్తున్నావురా? బందరు వెళ్తున్నావు పెద్దమ్మ. సర్లే కూర వండుతా కానీ అన్నం తిందిగాని రా. కుదిరితే వస్తావు పెద్దమ్మ, లేకపోతే లేదు, నేను వెళ్తానా. రంగనాయకమ్మ కొల్లేశ్వర చెట్టు వరకు వెళ్ళి వస్తా. ఇంత పొద్దున్నే ఎందుకయ్యా? కొబ్బరికాయలు తింటున్నారంట, దగ్గరుండి చూసుకోమన్నారు. అట్లాగా అయితే నాలుగు కాయలు తీసుకురాయ్యా మనక్కడ. ఏం చేస్తావే కొబ్బరి రోజుకేం చేస్తావండి? వెంకటేశ్వరు రొయ్యలు తీసుకుని ఇచ్చాడు. వాళ్ళ చెరులో రొయ్యలు కొబ్బరి పాలు వేసి ఎగిరి పెడితే కమ్మగా ఉంటుంది. కేరళలో చాలా మంది ఇలాగే వండుకుంటారు. అంతా బాగానే చెప్పావు కానీ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కానీ పాలు ఎలా వస్తాయి? నువ్వు కాయలు తీసుకురా ముందు, నీతోనే తీపిస్తా పాలు. అలాగే రంగనాయకమ్మ, ఆరు గంటలు వస్తా. రంగనాయకమ్మ ఇక కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు పిస్తాయ్యా. సరేవే చేస్తాను. రంగనాయకమ్మ ఇక కొబ్బరి బాణం నీళ్ళు తాగు. ఎక్కడదయ్యా బాణం? కోటేశ్వర వాళ్ళు చెట్టు కలిసి తెచ్చానే. ఏ కొబ్బరికాయ పీసుతీత్తం అయిపోయిందా? అయిపోయింది. అయితే వచ్చి కొబ్బరి తురుము. సరేలేవే. ఆయిలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఏమై కొబ్బరి తిరుగుడు తీయటం అయిపోయిందా? నేనే మిషన్ అనుకున్నావు మనిషి అనుకున్నావా? చేస్తానా ఆగు. ఉల్లిబందు అంతేలే కొత్త వంట కోసం చేసుకున్న చెప్పలు. నువ్వే కదా పాలు ఎట్టా వస్తాయని అడిగావు. బుద్ధి తక్కువ అడిగా. రెండు చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి. ఇదో రన్నాయకమ్మ కొబ్బరి తురుము. టమాటాలు టమాటాలు లైట్గా మగ్గనివ్వాలి.
ఇందులో శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, అలాగే అర చెంచా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తిరుడు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొబ్బరిని ఈ రకంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇగయ్యా ఇట్ట వస్తాయి పాలు. రంగయ్యమ్మకు వచ్చేసి రుచి వస్తా. బాగున్నాయే కమ్మగున్నాయి. కేరళ వాళ్ళు బాగా కనిపెట్టారు ఈ వంట. కేరళ వాళ్ళు కొబ్బరి ఎక్కువ వాడతారు వంటల్లో. వాళ్ళకే కొబ్బరి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అవునవును, కొబ్బరి నూనెతో వంటలు కూడా వండుకుంటారు. అందుకేనేమో వాళ్ళ జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉంటాయి. అయితే మనం కూడా కొబ్బరి నుంచి వండుకుందామే. నాకు మీద చిట్టుగా పెరిగితే బాగుందయ్యా. చింత సచ్చినా పులుపు సావదు అంటారు. అందుకే ఈ వయసులో నీకు సోకులు కావాలా? ఏదో వయసు నీ పక్కన ఉన్నప్పుడు నేను కూడా అందంగా ఉండాలిగా. మన ఏరియా చూసి తాతగారు బాగుండారా అని కామెంట్లు పెడుతున్నారంట. మన జంట కూడా బాగుందని ఎట్టారు. కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలి, లేదంటే రుచిలో తేడా వస్తుంది. ఓ చెంచా జీలకర్ర పొడి, ఓ చెంచా ధనియాల పొడి, ఓ చెంచా కారం. గరం మసాలా, ఇందులో కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకుని ఉడికించుకుంటే కూర కమ్మగా ఉంటుంది. మీరు రోజు చేసుకునే కూరల్లో కారం వేస్తారు కదా, మీరు వండుకునే కూరల్లో కారం తగ్గించుకోండి. కావాలంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, అప్పుడు కూర చాలా బాగుంటుంది. కూర అయితే ఉడికిపోయింది, లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఏమయ్యా కూర రెడీ అయ్యింది, అన్నం వడ్డిస్తా. వస్తున్నా, వడ్డించమ్మా. అట్టాకులు, కొబ్బరి పాలు, రొయ్యలు కూర సూపర్గా ఉందా? చెప్పాను కదయ్యా బాగుంటుందని. రంగనాయకమ్మ మా కూర రజిలిపోయింది. కేరళ వంట మామూలుగా లేదు కదా కూర రంగనాయకమ్మ.